या हाय गाइस, दिस इज बीएसडी। वेलकम बैक टू अवर चैनल बीएसडी तेलुगु टेक। सो गाइस, मन को स्टेट बोर्ड आफ् टेक्निकल एडुकेशन अंड ट्रैनी विजयवाड़ा नीचे लेटेस्ट अपडेट रावडम जरिगिंदि। सो इदेंटंटे रिवाइज्ड सर्कुलर अन्नमाट। सो ऑलरेडी रीसेंट गा मन को स्पेशल मेर्सी 2021 की संबंधी एग्जाम की संबंधी सो कोई एग्जामिनेशन सेंटर्स अनेटिचर कदा। सो दाने वील्ले रिवाइज मल्ली सर्कुलर अनौंस। सो ई सर्कुलर मन को मेन एवरेवर की एक्कड़ सेंटर अने वीडियो लो तेलुस्तुंदी। सो वीडियो एंड वर्क चूडा की ट्राई चेयंडी। सो ये मात्रम मिस्टेक चेसिना मल्ली कोल्पोये चांस उंटुंदी, बिकाज एंदुकंटे आल्रेडी चाला मंदी इंतक मुंदु उंडेदैते चूस्तू उन्नारु। सो बट इप्पुडु मल्ली मनकैते रिवाइज चेशारु काबट्टी ओकसारी इवि कूडा मनमु गमनिंचाल्सिन अवसरं अयिते उंदी। ओकेना, सो टोटल गा चूसुकुन्नट्लयिते ई एग्जाम की मनकु सो स्पेशल मेरिट एग्जामिनेशन की आर्सी एनसी C90 C96 C00 C05 C05 CCC C08 సో ఈ స్కీమ్స్ అందరూ కూడా 6 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ అయితే చేశారు. సో ఈ 6 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఏంటివి, ఇక్కడ చూసుకున్నట్లయితే స్కీమ్ అనేది ఇచ్చారు కదా, టోటల్గా అన్ని స్కీమ్లకు కలిపి సో నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ అంటే శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్లో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ వెళ్ళేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నంలోకి వెళ్ళేసి ఎగ్జామ్ అనేది రాయాలి. ఓకేనా, సో ఆ డిస్ట్రిక్ట్లో ఉండే స్టూడెంట్స్ మాత్రమే. ఇది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీ సెంటర్ అనేది సో ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. ఈ 3 డిస్ట్రిక్ట్కి సంబంధించి మీరు ఏ డిస్ట్రిక్టో చూసుకొని సో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎక్కడ మనకు ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది అనేది మనం గమనించాలి. అండ్ దాని తర్వాత సో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ 2 డిస్ట్రిక్ట్స్ కలిపి మనకు సో డాక్టర్ బిఆర్ఏ జిఎంఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ బొమ్మూరు, రాజమండ్రి. సో అక్కడికి వెళ్ళి మనమైతే ఎగ్జామ్ రాయాలి. అండ్ కృష్ణ, అదేవిధంగా గుంటూరుకి సంబంధించిన డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ వచ్చేసరికి విజయవాడ జీపీటీకి వెళ్ళేసి ఎగ్జామ్ అనేది రాయాలి. అండ్ ఆ తర్వాత ప్రకాశము, నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు వాళ్ళు సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరుకి వెళ్ళేసి ఎగ్జామ్ రాయాల్సింది ఉంటుంది. అండ్ ఆ తర్వాత చిత్తూరు, కడప వాళ్ళు వచ్చేసి సో ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతికి వెళ్ళేసి ఎగ్జామ్ రాయాల్సింది ఉంటుంది. అండ్ దాని తర్వాత ఫైనల్గా కర్నూలు, అదేవిధంగా అనంతపురం డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురంకి వెళ్ళేసి ఎగ్జామ్ అనేది రాయడం అయితే కుదురుతుందన్నమాట. సో ఇక్కడ స్కీమ్స్ అన్నిటి ఇచ్చారు. సో ఈ స్కీమ్స్ కూడా మీరైతే గమనించండి. ఓకేనా, సో ఇది ఈ వీడియోలో మీకు తెలియజేయాల్సింది. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లుగా ఉంటే, అదేవిధంగా మీకు కానీ యూస్ఫుల్ అయి ఉంటే సో ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు మీరు. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకైతే వీడియోస్ అనేవి డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఓకే గైస్, ఇది వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి. సో మీ ద్వారా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ బిఎస్టీ సైనింగ్ అవుట్. బై.